మరిన్ని వీడియోల కోసం హెచ్టీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. హలో ఎవరీబడీ, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం శిలీంధ్రాలలోని ఆల్బుగో గురించి. ఆల్బుగో సిస్టోపస్ లేదా వైట్ రస్ట్. ఈ యొక్క ఆల్బుగో అన్నది ఆల్బుజినేసి కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక ప్రజాతి. ఇది ఒక శిలీంధ్రజాలం. ఇది తెల్ల కుంకుమ తెగులను కలగజేస్తుంది. దీని యొక్క వర్గీకరణను మనం చూసినట్లయితే విభాగము యుమైకోట, ఉపవిభాగము బెసిడియోమైకోటిన, తరగతి ఊమైస్టిస్, క్రమము పెరినోస్పొరెల్స్, కుటుంబం ఆల్బుజినేసి, ప్రజాతి ఆల్బుగో. ఇది విశ్వవ్యాప్తంగా ఒక 25 జాతులు కలవు. కానీ ఆల్బుజినేసి కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక ప్రజాతి యొక్క ఆల్బుగో. ఈ ఆల్బుగోలో మొత్తం 25 జాతులు కలవు. అది మన భారతదేశంలో అయితే 7 జాతులు కలవు. ఇక్కడ ఈ యొక్క 7 జాతులలో ఆల్బుగో కాండిడా, ఆల్బుగో బ్లైట్ అనేటివి ప్రముఖంగా మనం చెప్పుకుంటాం. ఈ విధంగా ఇది విశ్వవ్యాప్తంగా జీవిస్తూ మొక్కల లోపల తెల్ల కుంకుమ తెగులను కలిగిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆల్బుగో లేదా సిస్టోపస్ అనేటటువంటి శిలీంధ్రజాలము అమరంతేసి కుటుంబాలలో లేదా క్రూసిఫెరా లేదా బ్రాసికేసి కుటుంబాలలో, కన్వన్నులేసి కుటుంబాలలో, కప్పారిడేసి కుటుంబాలలో ఇది ఈ యొక్క వ్యాధిని కలగజేస్తూ ఉంటుంది. ఆల్బుగో కాండిడా అన్నది మన క్రూసిఫెరా లేదా బ్రాసికేసి కుటుంబాలలో ఇది తెల్ల కుంకుమను తెగులను కలిగిస్తుంది. అయితే ఈ యొక్క క్రూసిఫెరేసి లేదా బ్రాసికేసి కుటుంబాల్లో ఆవా మొక్కలు, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ వంటి మొక్కలలో ఇది తెల్ల కుంకుమ తెగులను కలిగిస్తుంది. ఇది ప్రధానంగా ఒక వేరు తప్ప కాండము, శాఖీయ భాగాలు, పత్రాలు, పుష్పాలు వంటి భాగాలపైన ఇది తెల్ల మచ్చలను కలిగిస్తుంది. పత్రం యొక్క అధోభాషరంలో ఉబికినటువంటి అంటే ఉబ్బెత్తుగా ఉన్నటువంటి తెల్లని మెరుస్తూ ఉన్నటువంటి మచ్చలను ఏర్పరుస్తుంది. ఈ యొక్క మచ్చలు తెల్లగా మెరుస్తూ అధోభాషరంలో ఏర్పడతాయి. కాబట్టి వీటిని తెల్ల కుంకుమ తెగులు అని పిలుస్తారు. ఈ విధంగా ఈ యొక్క వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పుష్ప భాగాలకు కూడా సంక్రమించి అక్కడ కూడా ఈ యొక్క వ్యాధి సంక్రమణ చేస్తాయి. తెల్ల కుంకుమ తెగులును కలుగుట ఫలితంగా దానిలో పత్రహరితమంతా నశించి హరిత పదార్థము క్షీణించట ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ జరగక అక్కడ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. ఫలితంగా పంట నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా మనకు ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి మొక్కలైనటువంటి ఆవా, క్యాలిఫ్లవర్, క్యాబేజీ వంటి మొక్కల లోపల ఈ యొక్క తెల్ల కుంకుమ తెగులను కలిగిస్తుంది. ఈ విధంగా మనకు చాలా వరకు పంట నష్టం అనేది కలిగిస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క ఆల్బుగో యొక్క శిలీంధ్రజాలం యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఈ యొక్క శిలీంధ్రజాలము ఎలా ఉంటుంది అంటే సన్నగా పొడుగా నాళయుతంగా ఏర్పడి ఉంటుంది. ఎటువంటి అడ్డు విభాజకాలను కలిగి ఉండవు మరియు అనేక కేంద్రకాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని బహుకేంద్రక యుతంగా పిలుస్తాం. అనేక కేంద్రకాలు ఉంటాయి. ఇది సన్నగా పొడుగా నాళం వలె ఏర్పడి ఉంటుంది. ఎటువంటి అడ్డు విభాజకాలను కలిగి ఉండదు కానీ శాఖాయుతంగా ఉంటుంది, బహుకేంద్రకయుతంగా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క కనకవచం అనేది సెల్లోచేత నిర్మితమై ఉంటుంది. ఈ శిలీంధ్రజాలం అనేది పత్రం యొక్క లోపలి భాగంలో నివసిస్తుంది, బాహ్యచర్మానికి దగ్గరగా నివసిస్తుంది,
మరియు శాఖాయుతంగా విభాజక రహితంగా బహుకేంద్రకయుతంగా ఉండి కనకవచం అనేది శిలిలో చేత నిర్మితమై ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క శిలీంద్ర జాలం యొక్క దేహ నిర్మాణంలో నిజ కణాంగాలైనటువంటి మైటోకాండ్రియా, గాల్జి సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలము మొదలైనటువంటి నిజ కణంగాలు ఉంటాయి. దానితో పాటు నిల్వ ఆహార పదార్థం నూనె బిందువులు అనేది గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. ఈ విధంగా నిజ కణంగాలు ఉంటాయి, తర్వాత కనకవచం ఉంది, తర్వాత దీనిలో మనకు ఆహారం అనేది గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంది. ఒక హరిత పదార్థం మాత్రం కలిగి ఉండదు. తర్వాత ఈ యొక్క శిలీంద్ర జాలం అనేది ఎప్పుడైతే సంక్రమిస్తుందో అప్పుడు ఇది ఒక చిన్న నాళాల వంటి హాస్టోరియాలను ఏర్పరుస్తుంది. ఈ హాస్టోరియాలు అనేవి చివరి భాగంలో ఉబ్బెత్తుగా ఉంటాయి, వేళ్ల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇవి కనకవచరహితంగా ఉంటాయి. కనకవచం అనేది వీటిలో ఏర్పడదు. కేవలం ప్లాస్మా పొర, పలుచని కణత్వచ పొర మాత్రమే ఉంటుంది. ఉండి పత్రాంతర కణజాలంలోనికి చొచ్చుకొని పోయి ఆహార పదార్థాలను శోషణ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క హాస్టోరియములు అనేటివి ఆహార పదార్థాన్ని శోషణ చేయడానికి తోడ్పడతాయి. ఈ విధంగా ఈ యొక్క శిలీంద్ర జాలం అనేది మొక్క యొక్క అంతర్గత భాగాల్లో ఉండి ఇది సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. సిద్ధ బీజాలు అనేటివి ఎక్కువ మొత్తంలో ఏర్పడ్డప్పుడు తెల్లని ఉబ్బికినటువంటి మచ్చలు పత్రం యొక్క అధో బాహ్యచర్మంలో ఏర్పడతాయి. ఈ విధంగా అనేక మచ్చలు తెల్లగా మెరుస్తూ ఏర్పడతాయి. కాబట్టి వీటిని తెల్ల కుంకుమ తెగులు అని అంటారు. ఇది ఆల్బుగో అనే శిలీంద్రజాలము ఆవపత్రాలపైన, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి మొక్కలపైన తెల్ల కుంకుమ తెగులు కలుగజేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.